మేడ్చల్ జిల్లా మల్కాజ్ క్రీ కాప్రా మండలం జవహర్ నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్లోని 28వ వార్డులో వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం చేస్తున్న సమ్మె 3 రోజుకు చేరింది. వికలాంగులకు కేటాయించిన ప్లాట్లలో ఇతరులు నివసిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రశ్నించిన వికలాంగులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని వీరు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నీ ఉండి మీరు చేయలేకపోవడం చాలా సిగ్గుగా భావిస్తున్నాను. వీళ్ళకి మనకున్న దాంట్లో మనం సేవ చేయాలి. ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు, ఆర్పిడబ్ల్యూడి అన్నారు 2017లో. ఆ చట్టం ప్రకారం ప్రతి వికలాంగుడు యొక్క హక్కు సొంత ఇల్లు, పెన్షన్ అన్నారు. ఎంత మందికి ఇస్తున్నారో పెన్షన్? మీ దగ్గర లెక్కలు ఉన్నాయా? చిన్న చేతికి చిన్నది తగిలితే విలవిల్లి ఆడిపోతామే. మరి ఎంతో వైకల్యంతో పుట్టుకతో వాళ్ళు ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు. వాళ్ళ నోటి దగ్గర ముద్ద లాక్కోవడానికి కానీ, వాళ్ళు ఉంటున్న స్థలాలు లాక్కోవడానికి కానీ మనసలా వస్తుంది. కమిటీ ఖచ్చితంగా వేయాలి. మా ఎన్జిఓస్ అన్నిటినీ, అందరూ ఎన్ని ఎన్జిఓస్ ఉన్నా మేమందరం ఒక్కటే. మేమందరూ కూడా ముందుకు వచ్చి వీళ్ళకి వెనక నిలబడతాము. మీరందరూ వచ్చి కదిలి వచ్చేంత వరకు కూడా ఎన్జిఓస్ అంటే ఏంటో చూపిస్తాం. మేము కూడా వికలాంగుల వెనకాల మేము కూడా ఉంటాము. మేము కూడా రిలే నిరాహార దీక్షల్లో పాల్గొనబోతున్నాము. మీరు అందరూ ఒక్కసారైనా వచ్చి ఈ స్థానిక కార్పొరేటర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఓట్లప్పుడు కాదండి, ఇప్పుడు రండి. పాప ఎండలో వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నారు. మేము వచ్చి ముందరే ఒక అమ్మాయి ఫిట్స్ తోటి పడిపోయింది. ఎన్ని ప్రాణాలని బలిగొన్న తర్వాత ఏమీ చేయలేము. వాళ్ళ ప్రాణాలతో ఉన్నప్పుడే వాళ్ళ చిన్న ఆశయాన్ని నెరవేరుస్తాము. మా అందరితో పాటు కూడా మీరు కూడా వస్తారని ఆశిస్తున్నాము. మా దీక్షను గమనించి మాకు సహకరించడానికి వచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మేము ఈ రిలేజ్ దీక్షలు తీసుకోవడానికి ప్రధాన కారణం వికలాంగుల హక్కుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయండి అని మొట్టమొదట మేము కోరుకుంటున్నాము. దానిలో భాగంగానే రాజ్యాంగబద్ధంగా ఈ సమాజంలో ఉంటున్న ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది. దానితో పాటు ఈ సమాజంలో ప్రతి మనిషిని కూడు గుడ్డ గూడు కల్పించాల్సిన బాధ్యత భవనాలను కేటాయించి వికలాంగులకు అందించినప్పటికీ వికలాంగుల పేర్లతో 15 సంవత్సరాలుగా నడుస్తున్నా అందులో ఉన్న వికలాంగులు మాత్రం 5% మాత్రమే ఉన్నారు. మిగతా 95% మంది బయట వికలాంగులు ఉంటారు. వాళ్ళు ఉద్యోగస్తులై ఉంటారు, ఆర్థికంగా ఎదిగిన వాళ్ళై ఉంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి 5 నుండి 10 ప్లాట్లు వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటాయి. ఇది ఎంతవరకు సమంజసమని నేను ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేయడం కోసమే ఈ విషయాన్ని చెప్తున్నాను.